రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించుటకు సంజీవిని బస్ ఏర్పాటు చేయడం జరిగింది. సంజీవిని బస్ ద్వారా ప్రజలు కరోనా పరీక్షలు నిర్ధారణ చేసుకోవచ్చు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరమామిల ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సంజీవిని బస్ ద్వారా నిర్వహించిన కరోనా వైరస్ చికిత్సలకు సంబంధించి పోరమామిల కలసపాడు కాశీనాయన మండలాల్లోని గ్రామాల ప్రజలకు 300 మందికి చికిత్సలు నిర్వహించారు. ఈ కరోనా నిర్ధారణలో భాగంగా 51 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు నమోదైన వారిని పోరమామిల మండలం తహసీల్దార్ అయ్యూబ్ ఖాన్, ఎంపీడీఓ నూర్జహాన్, వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్యలు కడప ఫాతిమా క్వారంటైన్ కు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అయ్యూబ్ ఖాన్ మాట్లాడుతూ సంజీవిని బస్సు ద్వారా నిర్వహించిన చికిత్సలో భాగంగా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నూర్జహాన్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వరయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు ఈ 51 మంది పాజిటివ్లు వచ్చినాయి. వాళ్ళందరికీ ప్రైమరీ కాంట్రాక్ట్గా సెకండరీ కాంట్రాక్ట్గా మా వారియర్స్ అందరూ కూడా ఈరోజు పోయి లిస్టు తయారు చేసి ఐడి క్రియేట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా విడతల వారీగా రేపటి నుంచి మేము కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పూర్వమల్లిలో అందరికీ కూడా టెస్ట్ చేస్తాం. దీన్ని భయపడొద్దండి, బట్ జాగ్రత్తగా ఉండండి. ఇదే మేము ఇచ్చే స్లోగన్. భయపడొద్దండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే కరోనా ఎటువంటి వ్యక్తిని ఏ స్థాయి వ్యక్తినైనా విడిచిపెట్టదు. ఇది మా విన్నపం.